నాలుగు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనము. అన్యాయమును భరించేటప్పుడు దేవుణ్ణి నమ్మడం కష్టమని కీర్తనకారుడైన దావీదు అర్థం చేసుకున్నాడు. ప్రేమగల సేవకునిగా ఉండాలని దావీదు ప్రయత్నించినప్పటికీ సౌలురాజు అసూయతో అతన్ని హత్య చేయాలని అనుకున్నాడు. ఒకవైపు దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి దేవుడు పరిస్థితులను సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు దావీదు బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అయినా అతడు సౌలు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు దేవుణ్ణి ఘనపరచడానికే ఎంచుకున్నాడు. అతడు సౌలుతో సమాధానపడునట్లు తన వంతు కృషి చేశాడు. ఫలితాలను దేవునికి వదిలేశాడు. ఇతరులు తప్పుడు పనులు చేస్తూ కొనసాగుతూ ఉన్నారని అనిపించినప్పుడు మనము అన్యాయం విషయంలో బాధపడతాము. అయితే మన హృదయాలలోనూ ఇతరుల హృదయాలలోనూ దేవుని కరుణాక్రియ చేస్తూ ఉండగా ఆయన మనలను క్షమించిన విధంగా మనము క్షమించగలము. ఆయన మన కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలను పొందగలం అని ఖచ్చితంగా గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయా కిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.